ఇప్పుడు కూడా కాదు అని నేను చెప్పి గత ప్రభుత్వం 65 అడుగుల రోడ్డు బేస్ చేసుకొని సైడ్ కాలం మనకు నియమించినప్పుడు దీన్ని కూడా కాదు అని నేను మీరు అతిక్రమించి ఇంకా లోపలకు వచ్చి 4 అడుగుల లోపలకి మీకు అక్కడికి మేము దీని గానే మీరు టార్చర్ పెడుతున్నారని మేము ఇచ్చేశాము అయినప్పటికీ కూడా ఇంకా 3 అడుగుల లోపలకు వచ్చి ఇళ్ళను కూడా కొట్టేయాలని నన్ని నిన్న బళ్ళోదరలో ఈ క్రేన్లు భయంకరమైనవి తీసుకొని 200 మంది పోలీసులు వచ్చి ఇది అయిపోయారన్న మా నాన్న చల్లపల్లి అన్న వచ్చి ఎంత ప్రయత్నిద్దామని అన్న గాని కూడా 4 మూలల పోలీసుల్ని బందోబస్తు పెట్టి వాళ్ళని రానికోకుండా కూడా చేసేశారన్న రానికపోతే చాలలో నుంచి నడుచుకుంటా రావాల్సి వచ్చిందన్న ఇంత అరాచకము ఇంత రౌడీ పరిపాలన అంతమైపోవాలన్న మూడు మొక్కల ముఖ్యమంత్రి నాశనమైపోవాలి ఏంటిది ఏ పరిపాలన ఇది నిద్ర లేదు తింటానికి తిండి లేదు నిన్న నల్ల పస్తులే ఉండాం మా కోసం మీరు కూడా అందరూ పస్తులుండి అన్న నిన్న అందరూ అసలు ఎంత బాధపడ్డానంటే నేను నిన్న అక్కడ నన్ను జైల్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్మ టిఫిన్ పెడతామన్నంటే అక్కడ అన్నలందరూ మంచినీళ్ళు కూడా తాకోకుండా ఉండారు నేను ఎట్లా టిఫిన్ చేస్తానని నిన్న నేను టిఫిన్ కూడా చేయలేదన్న ఎలా చేస్తానన్న ఇదిగోనన్న గాజులన్నీ పగల కొట్టేసేసారు ఇగో గాట్లన్నీ ఇదిగో చెయ్యి అంతా వాసిపోయింది అన్న గిచ్చేసారు బాగా అసలు ఈ చెయ్యి అంతా వాసిపోయింది అసలు అంత చిత్రహింస చేశారన్న అయినా సరే జై జనసేన అన్న ఎంత చిత్రహింస చేస్తున్నారన్న దేనికి కానీ ఇంతవరకు కాలు చేయాలన్న నేను కోరుకుంటుంది కూడా అదే మన దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు కదిలిస్తే మాత్రం నేను ఒప్పుకోనన్న ఇంటి ఇటుక రాయి కూడా కదటానికి వీలు లేదన్న ఇంతటితో ఆగిపోవాలి ఇంత నుంచి లోపలికి వచ్చారన్న అంటే నా శవాన్ని చూడాల్సిందేనన్న నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉండా లేదన్న నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఇక్కడ మాత్రం ఇటుక రాయి కూడా ఇక కదిలియటానికి వీలు లేదు మీరు ఉండాలన్న మీరుండి న్యాయం చేయాలి మన పవన్ అన్న ఉన్నాడు నాకు అదే ధైర్యం ఉంది మీకు మీరు చేయాలన్న కళ్యాణ్ గారు పంపించింది కూడా మీకు ధైర్యం ఇవ్వడానికి అందుకోసమే వారాహి 14వ తారీఖు మచిలీపట్నం మహాసభకి వెళ్తుందని ఇక్కడ మనల్ని బెదిరించాలని చూశారన్న బెదరమో భయపడమన్నా ఆగిపోవాలని నన్ను గట్టి నిర్ణయం తోటే మేము ఖచ్చితంగా జరగాలన్న జరిగి తీరుద్ది అన్న అది నేను కోరుకుంటున్నాను మా అందరి కోసం మీరు వచ్చినందుకు మీకు మీ వెనక మేము ఖచ్చితంగా ఉంటామన్న మీకు ఆ భరోసా ఇవ్వడానికి ఆ ధైర్యం ఇవ్వడానికి ఎప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందరు కూడా ఆ విధంగా నిలబడినందుకు ఇది మా బాధ్యత ఏనాడు కూడా ఇంకొకసారి ఎవరిని రానివమ్మా నేను మీ మాట ఇస్తున్నా మీకు అదే నాన్న కావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇంకోసారి ఎందుకంటే మా వేదన అటువంటిది 30 రూపాయలు కూలితో బతికేమన్నా మేము ఇవాళ 150 రూపాయలేనన్నా మాకు కూలి వస్తుంది 30 రూపాయలు కూలి 150 రూపాయలు కూలి చేసుకుని మేము ఏమి ఇల్లు కట్టగలమన్నా ఎందుకు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు మీరు మీరు బ్రతికిస్తే మీరు బెదిరించే కొద్దికి మేము ఇంకా దృఢమైపోతామే తప్ప మేము భయపడమన్నా మేము భయపడం ఇక్కడి నుంచి ఇటుక రాయి కూడా కదిలికోకుండా మీరు మాత్రం మీరు నిలబడండి అన్న మీ వెనకమాలు మేము ఉంటాం ఏదైనా మేము సిద్ధమేనన్న ఇక అంతే మేము కోరుకుంటున్నాం నేను కోల్పోను మూర్ఖత్వాన్ని ఈ దరిద్రం పోవాలి మీరు అధైర్యపడబాకండి మీరు అధైర్యపడబాకండి ఉన్నాం మేము మీ అందరికి సరేనా జాగ్రత్త సరేనన్నా.